వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనేది నానుడి పుస్తకాన్ని మించిన నేస్తం లేదు అనే మాట ఈయనకు అతికినట్లుగా సరిపోతుంది. ఇక విద్యార్థి దశ నుంచి పుస్తకాన్ని పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్న గురువు మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు. పుస్తక ప్రియుడిగా మారాడు, ఇంటినే గ్రంథాలయంగా మార్చాడు. ఏకంగా 2 లక్షల పుస్తకాలు, 60 రకాల విభిన్న పత్రికలు సేకరించి మేడపైన ఓ గదిని నిర్మించి పుస్తక బండాగారంగా తీర్చిదిద్దాడు. అరుదైన పుస్తకాలను అందుబాటులో ఉంచి నలుగురికి విజ్ఞానాన్ని పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్న వీరగోని ఆంజనేయులపై పూరా లోకల్ ప్రత్యేక కథనం. వీరగోని ఆంజనేయులది సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం. ఇక కరీంనగర్లో డిగ్రీ చదివాడు. ఇక బీఏ పూర్తి చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి అనుబంధ సంస్కృత కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని పొందాడు. ఇక వేములవాడలో స్థిరపడిన ఆయన 1987 పుస్తకాల సేకరణ ప్రారంభించాడు. ఇక విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్న గురువుల మాటలు అక్షరాలా పాటించాడు. నేటికి కొత్త పుస్తకాలను కొనుగోలు చేస్తూనే పఠనాన్ని సాగిస్తూ ఉన్నాడు. పుస్తక ప్రేమికుడు ఆంజనేయులు ఇప్పటి వరకు 2 లక్షల పుస్తకాలను సేకరించి తన గ్రంథాలయంలో పొందుపరిచాడు. ఈ పుస్తకాల్లో సంస్కృతం, వేదాలు, రామాయణం, భగవద్గీత, మహానీయుల యొక్క జీవిత చరిత్రలు, అంబేద్కర్ రచనలు, రామకృష్ణ మఠం, బాల సాహిత్యం పుస్తకాలతో కూడినటువంటి ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలో అనేకం ఉన్నాయి. ఇక 28 ఏళ్లుగా చందమామ లాంటి కథల పుస్తకాలు కూడా సేకరిస్తూనే ఉన్నాడు. భగవద్గీతలు 50 రకాల పుస్తకాలు, 250 శతకాలు ఉన్నాయి. భగవద్గీత, బైబుల్, ఖురాన్ పుస్తకాలను కూడా తన పుస్తక పట్టణ ప్రియులకు అందుబాటులో ఉంచాడు. ఇక ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను కూడా ఈ గ్రంథాలయంలో పొందుపరిచాడు. విద్యార్థులందరూ ఉపయోగించుకునేందుకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాడు. ఇక పిహెచ్డి చేసే ఎందరో విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను ఉచితంగా అందజేస్తాడు. ఇక తాను బోధించినటువంటి పాఠశాలతో పాటు స్వగ్రామం పాఠశాలలు అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు కొంతకాలంగా వెండి పతకాలను కూడా అందజేస్తున్నాడని, నేటి వరకు 2 లక్షల పుస్తకాలు, 60 వేల రకాల పత్రికలు పోగు చేశానని, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందన్న చిన్ననాటి గురువుల మాటలతో అలవాటు పడిపోయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని తెలియజేశారు వీరగోని ఆంజనేయులు. ఆంజనేయులు గౌట్ వీరగోని హనుమమ్మ బసవయ్య పౌర గ్రంథాలయం 1977 నుంచి ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఇది అమ్మా నాన్నల పేరు మీద మా గురువులకు అంకితంగా ఈ సేవను నేను చేసి 2 లక్షల పైగా పుస్తకాలు, 50 సంవత్సరాల పత్రికలు, తాళపత్ర గ్రంథాలు, రామాయణాలు, భగవద్గీతలు, 150 రకాలుగా 1000 శతకాలు, అన్నమయ్య కీర్తనలు, ఈ లైబ్రరీలో ఒక ప్రత్యేకమైనటువంటి కలెక్షన్. నా చిన్నప్పటి నుంచి నేను 75% నా ఆదాయంలో ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేసుకుంటూ విద్యార్థులను చదివించుకుంటూ ఈ గ్రంథాలయాన్ని, ఇల్లును నేను పునరుద్ధరించుకున్న కొడుక. 3 పిల్లలు, మోల్టెక్లో జనరల్ మేనేజర్ పెద్ద అబ్బాయి పూర్ణచంద్ర, 2వవాడు చైతన్య, ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు. చాలా రకాల సేవ కార్యక్రమాలు ఈ గ్రంథాలయం పెట్టి నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు సేవ చేయాలని ఎట్లా అనిపించింది, ఎందుకు అనుకున్నారు, ఎందుకు సంకల్పం? నేను ఇక్కడ వేములవాడ సంస్థ పాఠశాలలో పనిచేసినప్పుడు మబ్బుల 4 గంటలు లేపి వాళ్లను యోగా చెప్పిస్తుంటే, బిడ్డ రన్నింగ్ చెప్పిస్తుంటే, వ్యాయామం చెప్పిస్తుంటే, తర్వాత భగవద్గీత కూడా చెప్పిస్తుంటే, మారల్ వాల్యూస్ చెప్పిస్తుంటే, వాళ్లకు అనారోగ్యమైన వెంటనే తీసుకుపోయి డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే బిడ్డ. అయితే ఆ పిల్లలు అన్ని చోట్ల, అన్ని ఇప్పుడు ప్రపంచంలో 5000 మంది విద్యార్థులు నాకు అన్ని దేశాల్లో టచ్లో ఉంటారు. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను నా సొంత పిల్లల్లాగా చూసుకున్న బిడ్డ. వాళ్ళకి కావాల్సిన ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచర్నే కానీ సంస్కృతం, తెలుగు, సోషల్, తర్వాత సైన్స్ పరమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్ని రకరకాల ఒక పిల్లవాడిని ఆల్రౌండ్ ఛాంపియన్గా చేసిన బిడ్డ. అది నేను గుండె మీద చేసుకుని గర్వంగా చెప్పుకుంటా 5000 మంది విద్యార్థులను తీర్చిదిద్దిన బిడ్డ. ఇప్పటికీ నా వాళ్ళే నా సంపద అని చెప్పుకున్నా. అక్కడ అరవింద భారత్లో సన్మానంలో కూడా అది చెప్పాను. నాకు ఇక్కడ నండూరి రామచంద్రరావు గారు జీవిత సాఫల్య అవార్డు ఇచ్చాడు రవీంద్ర భారత్లో. తర్వాత కర్నూలు లోపల పాతూరి నాగభూషణం పేరు మీద డాక్టర్ రావిశారద గారు తన తండ్రి పేరు మీద గ్రంథాలయ నడుస్తున్న ఉద్యమకారుడు, గ్రంథాలయ పాతూరి నాగభూషణం మీద ఇవ్వడం జరిగింది. నంది వెలుగు ఇక్కడ వేములవాడలో జరిగినటువంటి నంది అవార్డు కూడా వచ్చింది నాన్న. తర్వాత ఇక్కడ మన సిరిసిల్లలో, హైదరాబాద్లో, తర్వాత వేములవాడ చేశారు, దేవస్థానంలో సన్మానం చేశారు, ప్రతి నా పుట్టిన స్థలంలో కూడా నాకు సన్మానం చేశారు. నేను కేవలం సన్మానాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యా, నేను సేవకే అంకితమైతా.
నేను ఇక్కడ నుంచి నేను వేములవాడలో ఉండి నేను సేవ చేస్తే కానీ ఈ సన్మానాలు నాకు వద్దు ప్లీజ్ అని చెప్పి నేను నిరాడంగరంగా చెప్పేస్తాను. 2 లక్షల పుస్తకాలు సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, అన్ని రకాల భాషల పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు, 18 రకాల మత పుస్తకాలు నాని, తర్వాత 3000 పోస్టల్ స్టాంప్స్, ఇతర దేశాల కరెన్సీ నాణ్యాలు, వరల్డ్ కరెన్సీ కూడా సేకరించిన బిడ్డ. ఈ విధంగా నేను ఈ దేన్ని వదిలిపెట్టలేదు. శతకాలు, 1000 శతకాలు, అర్థశాస్త్రం, 5 రకాల వైద్య విధానాలు, హోమియోపతి, అలోపతి, తర్వాత అయస్కాంత విద్య, తర్వాత మన మూలికా విద్య, ఇట్లా 5 రకాల వైద్య విధానాలు ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి బిడ్డ. తర్వాత ఒక అరుదైన పుస్తకాలు, ఒక నేను పుట్టక ముందు నుంచి కూడా నేను అవి కొనుక్కొని పెట్టుకున్నాను నాన్న. ఆ వాళ్ళు వచ్చి సార్ సినారెడ్డి కూతురు ఆశ్చర్యపోయింది, అంటే ఏంటబ్బా మీరు చాలా మంచి పాతవి కూడా కలెక్షన్ చేశారు, అమ్మా నాకు పుస్తకాలంటే ప్రేమ, ఒక పూట అన్నం లేకుండా మంచిది. కానీ ఇప్పుడు గ్రంథాలయాన్ని అంటే చదువుకునే టైమింగ్స్ కానీ ఎప్పుడైనా వస్తారా మీ నిరుద్యోగ యువకులు? వస్తారు. ఉదయం 9 గంటల నుంచి నేను ఇది ప్రారంభిస్తా, సాయంత్రం 9:30 దాకా నడిపిస్తా బిడ్డ. ఆదివారం నాడు కూడా ఫుల్ అవైలబుల్. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాక్సులు పెట్టుకొని తీసుకొని ఇక్కడ వచ్చి, 25 మంది పోలీసులు ఉద్యోగాలు కొట్టేశారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవాళ వాళ్ళు కూడా ప్రిపేర్ చేసి పరీక్షలు రాసిండ్రు. మొత్తానికి నేను ఉచితంగానే సేవ చేస్తున్నా అమ్మ నాన్న పేరు మీద. నేను డబ్బులు సరస్వతిని అమ్ముకునే వాడిని కాదు. నేను సేవ చేసిన ఒక 34 సంవత్సరాలు ఒక టీచర్గా పనిచేసి ఆ పిల్లల్ని నేను తీర్చిదిద్దిన 5000 మందిని. ఇక మరి సమాజానికి కొంత సేవ చేయాలి కదా నేను. మరి 2 చోట్ల నాకు సన్మానాలు జరిగినాయి. మరి ఈ సన్మానం పేరు మీద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు, అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని 10 లక్షలు పెట్టి నేను 2 రూమ్లు కింద 2 రూమ్లు, ఈవెన్ బెడ్రూమ్లో కూడా నా పుస్తకాలు ఉన్నాయి సార్. లొకేషన్ చెప్పండి, ఎక్కడ ఉంటుంది? రాజీవ్ నగర్. ఇది రాజీవ్ నగర్, గూగుల్లో ఉన్నది. ఇది గూగుల్ కొట్టేస్తే మీకు వస్తుంది. రాజీవ్ నగర్ గంగమ్మ హోటల్, ఇక్కడ సీసకమ్మరి వీధి అంటే సీసకమ్మరి ఇంటి ముందట అని అంటే ఇక్కడ ఇటు రావచ్చు, ఇటు గంగమ్మ ఇటు నుంచి రావచ్చు, 2 సైడ్స్ రావచ్చు, 2 వైపుల రోడ్డు ఉంది నాన్న. ఇది ఈ స్థలం కూడా నేను ఈ ఫస్ట్ ఇక్కడ నాకు నేను పుట్టింది గర్రేపల్లిలో, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా ప్రస్తుతం. అయితే అక్కడ HSC వరకు నేను 11వ తరగతి వరకు గర్రేపల్లిలో చదువుకున్నా. తర్వాత కరీంనగర్లో PUC BA 68 నుంచి 73 వరకు కరీంనగర్లో SRR కాలేజీలో చదువుకున్న కొడుక. మీకు బహుమతులు, సన్మానాలు, సన్మానాల కంటే ఎవరైనా బుక్స్ ఇస్తే అత్యంత సంతోషపడతారు. అయితే నాకేంటంటే ఇక్కడ నాకు నా జీవితంలో పుస్తకాలు ఇచ్చిన వాళ్ళలో మొదటి వాళ్ళు దాశరథి రంగాచార్య గారు, డాక్టర్ దాశరథి రంగాచార్య. తర్వాత ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి చంద్రేశాస్త్రి, తర్వాత మన సిద్దిపేట నుంచి మన వేముగంటి నరసింహాచార్య కుమారులు 3, తర్వాత ఒక వైష్ణవుడు, ఒక మన దేశభక్త శ్రీనివాస్, ఆయన 1000 పుస్తకాలు ఇచ్చాడు. అతను 1000 పుస్తకాలు, ఇంకో ఆయన 500, ఒక మచిలీపట్నం నుంచి ఒక 1500 పుస్తకాలు పంపించాడు నాన్న. మా ఖురాన్ బైబిల్ కూడా అతనే పంపించాడు నాకు మచిలీపట్నం నుంచి. ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, నేను పుస్తకాలు పంపించవయ్యా నేను పెట్టుకుంటా అని చెప్పాను. అట్లనే కరీంనగర్లో కానీ ఎక్కడైనా కానీ అందరూ విఆర్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు తీసుకోవచ్చు అని చెప్తే నేను వెళ్ళా పిల్లలు పంపించి తీసుకుంటున్నాను నాన్న. ప్రతి పుస్తకాన్ని భద్రపరిచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.